రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మధ్యగుంట గ్రామంలోని శ్రీ మెట్టు రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక భక్తులతో పాటు దాతల సహకారంతో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొంటున్నారు. ముస్తాబాద్ మండలంలోని మధ్యగుంట గ్రామంలో వెలిసిన శ్రీ మెట్టు రాజేశ్వర స్వామి దుర్గా మందిర పునఃప్రతిష్ట మహోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ మాధవానంద సరస్వతి వారి చేతుల మీదుగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడమే కాకుండా స్వామివారి పూజల్లో పాల్గొంటున్నారు. వీరితో పాటు రాచర్ల రాఘరావ శర్మ, మెట్టు రామశర్మ పర్యవేక్షణలు జరుగుతున్న కార్యక్రమాల సందర్భంగా విచ్చేసే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రామశర్మ మాట్లాడుతూ, మెట్టు రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం గత 400 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని, రాతి కట్టడం శిథిలావస్థలో ఉన్న విషయాన్ని తెలుసుకుని పోతుగల్ గ్రామస్తులైన గోదా అంజిబాబు ఈ ప్రాంతానికి వచ్చి ఆలయ నిర్మాణం కోసం ముందుకు రావడం సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. మాధవానంద సరస్వతి చేతుల మీదుగా ఆలయ పునరుత్పత్తి కార్యక్రమాలు చేపడుతున్నామని, 3 రోజుల పాటు పునఃప్రతిష్ట మహోత్సవాలకు సహకరిస్తున్న ఎంపీపీ జనగామ శరత్రావుతో పాటు రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకట్ల గోపాలరావు, కదే స్వామిగాడు తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా ఆలయంలోకి విచ్చేసే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈరోజున మతికుంట గ్రామంలో శ్రీ మెట్టు రాజరాజేశ్వర స్వామి వారి యొక్క పునఃప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి, చాలా వైభవంగా జరుగుతున్నాయి. మా మతికుంట గ్రామంలో ఉండబడే చాలామంది భక్తులు ఇందులో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మా యువనాయకుడు కదిరే స్వామిగౌడు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి గ్రేడ్ను సమర్పించినారు. అదేవిధంగా మంత్రి హనుమంతగౌడ్ నంది విగ్రహాన్ని ఇచ్చారు. మా తలగొండ గోపాలరావు గారు మండల రైతు బంధు అధ్యక్షులు అన్నదానానికి 200 అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. మా ఎంపీపీ గారు కూడా చివరి రోజున శరత్రావు గారు అన్నదానం ఏర్పాటు చేశారు. మిగతా గ్రామంలో చాలామంది ప్రముఖులు ఎవరికి తోచినంత వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. చాలా అత్యుక్తంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ గ్రామంలో అన్ని విధాలు కూడా దగ్గరలో ముస్తాబాద్ మండలానికి దగ్గరలో సమీపంలో మెయిన్ రోడ్ మీద ఉండే ఆలయం ప్రశాంతమైన వాతావరణం ఉంది. గ్రామంలో అన్ని విధాలు కూడా దగ్గరలో ముస్తాబాద్ మండలానికి దగ్గరలో సమీపంలో మెయిన్ రోడ్ మీద ఉండే ఆలయం ప్రశాంతమైన వాతావరణం ఉంది. గోజా అంతిబాబు సంకల్ప బలమే తర్వాత ఇంతకుముందు జరిగిన కార్యక్రమాన్ని మళ్ళీ పునరుద్ధరించడం స్వామివారి యొక్క కృపతో అందరూ కూడా పాత్ర కావాలని, అందరికీ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులతో కుటుంబాలు లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని, అన్ని కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి రాజరాజేశ్వరి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మధ్యకుంట శివాలయం పునఃప్రతిష్ట మండలం మొత్తం అన్ని విలేజ్ల నుంచి అందరు రావాలి భక్తులని. మహిమాన్వితమైన ఆలయం ఇది. ఇది 400 సంవత్సరాల ఇది. దీని పునఃప్రతిష్ట కోసం మన అంజిబాబు గారు మరియు పెద్దలు చాలామంది దీనికి సహకరించారు. అంటే ఈరోజు ఎంపీపీ గారు దీనికి అన్నదాన పథకానికి అందరూ సహకరిస్తున్నారు. గోపాలరావు గారు అందరికీ కోసినంత సాయం చేసి అందరూ శ్రద్ధతో వీడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అందరూ రావాలని కోరుకోవడం. ఇటువంటి కార్యక్రమం మనకు చాలా మంచి